మల్కజ్గిరి ప్రజలను దోమల బెడద నుంచి రక్షించాలని మేడ్చల్ మల్కజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నందికంటి శ్రీధర్ డిమాండ్ చేశారు. చెరువులను సుందరీకరణ చేయాలని, చెరువుల్లో గుర్రపు డెక్కను తొలగించాలని డిమాండ్ చేస్తూ మల్కజ్గిరి జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయం ముందు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్కజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి సూచనలతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టామని, మల్కజ్గిరి ప్రజలను దోమల బెడద నుంచి రక్షించాలని, గుర్రపు డెక్క తొలగించే పనులు నత్తనడకన సాగుతున్నాయని, కాంట్రాక్టర్ల జేబులు నింపే విధంగా పనులు ఉన్నాయని విమర్శించారు. వెంటనే ప్రజల సమస్యలను పరిష్కరించాలని, లేకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్దలు, మా పార్లమెంట్ సభ్యులు, ఈ రాష్ట్ర అధ్యక్షులు పిసిసి రేవంత్ రెడ్డి గారి ఆలోచన విధానంతో స్థానికంగా జిల్లా అధ్యక్షునిగా, మరి ఈ కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జిగా గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు 8 ఏళ్ల క్రితం 3 ఏళ్ళు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంత్రి హరీశ్వరరావు గారు ఉన్నప్పుడు అన్ని చెరువులు విజిట్ చేసి ఈ చెరువులను శుద్ధీకరణగా చేస్తామని అప్పటి మంత్రి హరీశ్వరరావు గారు చెప్పడం జరిగింది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో కోట్ల రూపాయలు మల్కజ్గిరికి విడుదల చేస్తున్నామని చెప్పడం జరుగుతుంది. మరి ఇక్కడ ఏదైతే బండ చెరువు ఉంది, మొన్న మేమందరం కూడా కాంగ్రెస్ కార్యకర్తలు మా ముఖ్య నాయకులతో కూడా ప్రజల యొక్క విన్నపంతో విజిట్ చేయడం జరిగింది. మరి అక్కడ గుర్రపు డెక్కు కూడా చాలా విపరీతంగా పెరిగింది. గుర్రపు డెక్కు పెట్టడంతో, లావా ఎగ్స్ పెట్టడంతో అవి ఎన్నో కొన్ని వందల వేల ఎగ్స్ ఫామ్ అయ్యి, మస్కిటోలు ఫామ్ అయ్యి ప్రజల్ని కుట్టి ఈరోజు మలేరియా ఇంకా ఇతర ఆరోగ్య సమస్యలు రావడానికి కూడా చాలా ఆస్కారం ఉన్నది. మరి ఇన్ని నిధులు తెచ్చిన వాళ్ళు మీరు ఎందుకు ఈ గుర్రపు డెక్కుని తొలగించటం లేదు? మీరు ఒక మిషన్ని సర్కిల్కు తీసుకొచ్చి ఈరోజు సఫిల్గూడలో పెట్టడం జరిగింది. అది దాదాపు ఒక చెరువు క్లీన్ చేయాలంటే మీకు 30 రోజుల నుంచి 60 రోజుల సమయం పడుతుంది. మళ్ళీ వర్షాకాలం వస్తుంది, మళ్ళీ గుర్రపు డెక్కు పెరుగుతుంది. మళ్ళీ ఇప్పుడు బండ చెరువులో మీరు పెట్టినంత కాలంలో మళ్ళీ సఫిల్గూడ చెరువులో, రామకృష్ణాపురం చెరువు అయితే ఇంతవరకు కూడా దాని కాంట్రాక్టర్లు పనులు పూర్తి చేయడం లేదు. మరి ప్రభుత్వం చెప్పినప్పుడు చిత్తశుద్ధి ఉంటే మీరు ఈ చెరువులని, గుర్రపు డెక్కులను తీసి ప్రజల్ని దోమల బారి నుంచి కాపాడాలి. మా కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క ప్రజల సమస్యలపై పోరాటం ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఉంటుంది. బడు బలహీన వర్గాల ప్రజలెంబడి ఉంటుంది. మరి పోరాటం ఎప్పుడు కూడా చేస్తాము. మేము ఈరోజు కమిషనర్ ఇక్కడ లేడు, కమిషనర్ గారు కూడా చెప్పినాము, చాలా చింతిస్తున్నాము. మేము నిన్ననే ఇంత పెద్ద సమస్య ఉందని చెప్పినా కూడా కమిషనర్ గారు లేకపోవడం చాలా, ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఇది ప్రజల సమస్య. సరే, ఏమైనా వేరే విషయాలు, రోడ్లు అవి ఉంటే ఒక గంట లేటు పోతే ఏమయ్యే పరిస్థితి లేదు. మరి కమిషనర్ గారు కూడా వెంటనే దీనిపైన ఫోన్లో మాట్లాడడం జరిగింది. వెంటనే చెరువులు మొత్తం గుర్రపు డెక్కు తీసి ప్రజల్ని దోమల నుంచి కాపాడాలి, లేకుంటే మీరే అధికారులు బాధ్యత వహించాల్సి వస్తుంది. రానున్న వర్షాకాలంలో ఎన్నో ఇబ్బందులు, రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి పూర్తిగా అధికారులు ఇది నెల రోజులప్పుడు ఇట్లా గుర్రపు డెక్కు తీయకపోతే ఇక్కడ ఉన్న నాయకులము ఇంకా చాలా